हरी ओम सौंदर्य लहरी रिंडु कारणमुल चेत महोत्कृष्टमैन स्वरूपमन्नारु इंदुचेत अंटे सौंदर्य लहरी अम्मवारु इंदुकनि अम्मवारी योक्क पादादि केशादि पर्यंतं अंदुलो वर्णन उंदी రెండు అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది శ్రీ విద్యా రహస్యాలన్నీ అందుకని ఆ సౌందర్య లహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది శబ్ద స్వరూపము చేత రూప స్వరూపము ఆవిష్కరింపబడుట అందుకని సౌందర్య లహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది కాదు కాదు 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్య లహరిలో ఉంది అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు సౌందర్య లహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు అందుచేత సౌందర్య లహరి చాలా గొప్పది సరే శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే పైగా 100 శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకమని పిలవకూడదా సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు సౌందర్యము అంటే బాహ్యమునందేటి అందం లహరి అంటే ప్రవాహం ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా సౌందర్య లహరి అన్నారు మీరు బాగుంది శివానంద లహరి అన్నారు కదా అంతక ముందు రాసిన దానికి శివానంద లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి ఓ సీతా సౌందర్య లహర పార్వతీ సౌందర్య లహర లేకపోతే ఉమా సౌందర్య లహర లక్ష్మీ సౌందర్య లహర మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము నీకు బెల్లం పానకం అయితే నీకెందుకు పంచదార పానకం అయితే నీకెందుకు అది పానకము పానకము యొక్క స్వరూపం ఏమిటి తీయగా ఉండడమే అది ఆనంద లహరి శివతత్వం తులియావస్థని పొందితే తప్ప అర్థం కానిది అందుకే మచ్చేతో హృదభివి శివానంద లహరి అన్నారు ఇది సౌందర్య లహరి ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం ఆపాత మధురం నిన్ను ముంచెత్తుతుంది లహరికుండే గొప్పతనం ఏమిటి శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం వెనకాతల ఒక గొప్ప రహస్యం శతకం అనుకోండి శతకానికి రెండు ఒడ్లుంటాయి ఒకటవ శ్లోకం ఒక ఒడ్డు 100వ శ్లోకం ఒక ఒడ్డు ఒకటవ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి 100వ శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు లహరి అలా కాదు లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్య లహరిలో మీ మనస్సు వెళ్ళి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి శివశక్త్యాయుక్తో లేదా అమ్మవారు ఏం చేస్తుంది శివశక్తిక్య రూపిణి లలితాంబిక చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాత్మ్యమును చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మ ఎందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది మరి సౌందర్యం అంటే ఏమిటి సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం అందము సౌందర్యము కాదు అందము ఒకనాడు ఉంటుంది ఒకనాడు పోతుంది కాలగతిలో పోయేటటువంటిది అందం 20 ఏళ్ల వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది అదే వ్యక్తిని మీరు ఒక 50 సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి అప్పుడున్న బలం అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా ఉండవు కాలగతిలో క్షీణించిపోతాయి అంధవికారంగా అయిపోతాడు కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అండి దాన్ని సౌందర్యము అని పిలుస్తారు ఏది సౌందర్యం ఏది ప్రమాద భరితము కాదో దేనియందు అపాయము లేదో దేనియందు మీ మనస్సు లగ్నమవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు జూ పార్కులకని వెళుతూ ఉంటాం మనం వెళ్ళినప్పుడు సఫారీకి అని తీసుకెళ్తూ ఉంటారు
జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి, మన్ని బోన్లో పెడతారు సఫారీకి వెళ్ళినప్పుడు. ఆ బోన్లో పెట్టి అడవిలాంటి దాంట్లోకి తీసుకెళ్తారు. సింహాలు పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మీరు చూశారనుకోండి చాలా అందంగా ఉంటుంది. అబ్బా చిరుతపులి చూడండి, ఆ చెట్టు కింద 6 చిరుతపులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా. ఆ చర్మం దాని మీద ఇంతంత మచ్చలు, దాని కళ్ళు, దాని మీసాలు, దాని దోరు, దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారనుకోండి, అందులో ఉన్నవాడు అంత నచ్చాయండి చిరుతపుల్లు, కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తెరిచి బయటికి తోశాడు అనుకోండి, మనం ఏం పెడతామా? మీరు లోపల ఉన్నంతసేపు మాత్రమే చిరుతపులుల అందం. మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు. ఎందుకని? ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి అది సౌందర్యము కాదు. ఎందుకని? ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు, దాని జోలికి మీరు వెళ్ళలేరు. మీరు 4వ అంతస్తు మేడలో కూర్చున్నారు, సాయంకాలం పడమట సూర్యుడి మించి కిరణాలు పడుతున్నాయి. పెద్ద నాగుపా ఒకటి మంచి వ్యాసంకాలం చలివేంద్రం పెట్టినటువంటి ఇసుక యొక్క చల్లతనానికి చుట్టుకుని పడగ విప్పి ఆడుతోంది. పడమట సూర్యుని యొక్క కిరణములు ఆ పడగల మీద పడుతున్నాయి, మెరిసిపోతున్నాయి పడగలు. అక్కడి నుంచి మీరు కిటికీ చాటు నుంచి చూస్తూ అబ్బా నాగుపాం పడగ ఎంత అందంగా ఉందో అంటారు. అంత అందంగా ఉంది పడగని 4వ అంతస్తు నుంచి మెట్లు దిగి పరిగెత్తుకొచ్చి ఆ పాముని పట్టుకుంటారా? దగ్గరికి వెళ్ళి చూస్తారా? కనీసం చూడరు. ఎందుకని? ప్రమాదము పొంచి ఉన్నది. అది మీరు ఒక పూర్ణ చంద్రుణ్ణి చూసి సంతోషించారు. ఏమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. అరవిరిసిన తామర పువ్వుని చూసి మీరు సంతోషించారు. మీకేమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. కానీ అవి ఇచ్చేటటువంటి సుఖాలు, మనస్సుకి కల్పించేటటువంటి ఉల్లాసము తాత్కాలికం. దానివల్ల మీకు పారమార్థికమైనటువంటి కృషి ఏమి జరగదు. కానీ అమ్మవారి యొక్క స్వరూపం ఉందే, అది కేశాది పాదాది పర్యంతంలో మీ మనస్సు ఎక్కడ లగ్నం అనివ్వండి, వెంటనే అజ్ఞానపు తిమిరిమలను పోగొట్టేస్తుంది. అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్యహరణ అంతటినీ వర్ణించి చెప్పారు. అసలు సౌందర్యం అంటే ఎక్కడుంటుందో తెలుసా అండి? ప్రపంచములో సౌందర్యము ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్న వేశారనుకోండి, సౌందర్యము ఉండేది కేవలము అమ్మతనములో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ సౌందర్యం ఉండదు. మిగిలిన సౌందర్యాలు, సౌందర్యాలని మీరు పిలిచేటటువంటి సౌందర్యాలన్నీ అభాస, అవి నిలబడేవి కావు. ఏది సౌందర్యము? అమ్మ ఒక్కతే సౌందర్యము. ఎందుచేత? మీకు ఇంతకు ముందు ఒకసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాళ్ళమ్మ చాలా నల్లగా ఉంటుంది, పొళ్ళెత్తుగా ఉంటాయి. ఆ పక్కింటి ఆవిడ ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటారు ఆవిడ. ఆవిడ వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటారు. ఎత్తుకుని, మీ అమ్మకి పని ఉందిట్రా, మీ అమ్మని కాసేపు పని చేసుకొని మా ఇంట్లో ఉండు అని పిల్లవాడిని తీసుకెళ్తుంది. పిల్లవాడు అమ్మ కోసమని ఏడుస్తాడు, నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మ కావాలని ఏడిచేటటువంటి పిల్లవాడికి అమ్మ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు అమ్మ నల్లతనాన్ని కానీ, అమ్మ ఎత్తుపల్లని కానీ, అమ్మ యొక్క అంధ వికారాన్ని కానీ చూడడు. వాడికి ఏమిటి సౌందర్యం? అమ్మతనమే సౌందర్యం. మా అమ్మ పక్కన ఉంటే చాలు, మా అమ్మ గుండెల మీద పడుకుంటే చాలు, మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే చాలు, ఏ భయం ఉండదు. అందుకే ప్రపంచంలో మీకు భయరహితమైన స్థితి ఎప్పుడుంటుందో తెలుసా అండి? ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది. ఎందుకని? అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం. మీ అభ్యున్నతి కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తను మాత్రం పిల్లల్ని రక్షించుకుంటుంది. ఒక పిల్లవాడు, తెలియక పసిపిల్లవాడు పారాడుతున్నాడు. ఎట్నించో పాము పరిగెత్తుకుంటూ వచ్చింది, వచ్చి పడగెత్తి ఆడుతోంది. పిల్లవాడు తెలియక పాకుతూ పాకుతూ ఉన్న పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడికి తెలియదు అది పావని. పిల్లవాడి కేరింతలు వినపడ్డాయి అమ్మకి, ఏదో చూస్తూ పెరట్లోకి వచ్చింది. పావుతో ఆడుతున్నాడు పిల్లవాడు, చెయ్యెత్తి పావుని పట్టుకుందాం అనుకుంటున్నాడు. పడగ దొరకకుండా పాము అటు ఇటు ఊగుతోంది. అమ్మ చూసింది, చూసి పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడని పావుని కొట్టడానికి ఎవరైనా బయటవాడిని తీసుకురావడానికి బయటికి ఎడుతుందా? పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని తీసేస్తుందా? పిల్లవాడిని తీసేస్తుంది. తెలియదా అమ్మకి పిల్లవాడిని తీసేసే ముందు పాము తన్ని కరిచేసేటటువంటి అవకాశం ఉందని అమ్మకి తెలుసు. అయినా తను పోయినా పర్వాలేదు, వాడు బతకాలి. ఇది ఒక్క అమ్మతనంలో మాత్రమే ఉంటుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీకి 3వ స్థితి చేత పరిపక్వత. 1, ఒక తండ్రికి కుమార్తెగా. 2, ఒక భర్తకి భార్యగా.
మూడు బిడ్డలకి తల్లిగా ఆ తల్లితనాన్ని పొందిన తరువాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది. అందుకే అమ్మ గురించి మీరు ఎక్కడ చదవండి ఎక్కడ వినండి అమ్మవారిగా కొలిస్తే అవ్యాజ కరుణామూర్తి అంతే. అమ్మకేం తెలుసు? దయ ఒక్కటే తెలుసు. అటువంటి నిర్భయమైనటువంటి స్థితి అమ్మ దగ్గర ఉంటుంది మీకు. ఆ అమ్మతనాన్ని ఆ అమ్మ గురించి చెప్పుకోవడంలో పొంగిపోయారు శంకరాచార్యులు వారు, ఎంత సంతోషపడిపోయారో. అయితే కొంతమంది ఒక మాట అంటారు, ఏమండి అదేమిటి, మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా, దుర్గాస్వరూపంలో ఉంటుంది కదా, ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి, ఆ స్వరూపాలని మనం ఉపాసన చేయలేం కదా, మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయని. మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని, దగ్గుస్తుందని, వేడి చేస్తుందని నాలుగు దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది. ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవా అని బలవంతంగా తలపెట్టి పడుకోబెట్టి వీపు మీద గట్టిగా జోకొట్టేస్తుంది. అలా పడుకోబెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనస్సులో క్రోధమూర్తిలే కనపడుతుంది. అయితే అమ్మతనం ఉందా లేదా పడుకోబెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచిన ఏమిటి ప్రయోజనం? పడుకోబెట్టడమే ప్రయోజనం. అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు, కానీ అమ్మ అమ్మే. అందున ఇక్కడ రెండు కలిసే సౌందర్య లహరిలో, ఒకటి అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవం అంతా సౌందర్య లహరిలో వర్ణించారు. వర్ణించిన వారెవరు వర్ణించారు? జగద్గురువులు వర్ణించారు. మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూటిలో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు మంత్రం చెప్పాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాల. ఆ నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాల, అప్పుడే పవిత్రత. మీరు గంగానదికి వెళ్ళారనుకోండి, మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది నీళ్లు పైకి తీసి ఆ గంగలోకి పుణ్యనదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా, న్యాసం చేస్తారా? ఏమి చేయరు. గంగ గంగగా పవిత్రము. ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు, ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది, అయినా గంగ పవిత్రమే. గంగే పవిత్రం, గంగ యొక్క స్థితియే పవిత్రము. శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం. జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్య లహరి పరమ పవిత్రం. కాదు కాదు, అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం. అందుచేత ఇన్ని రకాలుగా సౌందర్య లహరి యొక్క వైభవం ఇంత అంత అని చెప్పడం కుదరదు. అంత పరమోత్కృష్టమైనటువంటి లహరి సౌందర్య లహరి. శివానంద లహరి ఇచ్చారు, సౌందర్య లహరి ఇచ్చారు శంకరులు. కానీ శివానంద లహరి ఇచ్చినప్పుడు పరమశివుడు చేసినటువంటి రాక్షస సంహారాలు, ఆ తర్వాత పరమశివుడి యొక్క కథలు, అనేక నామాలు చెప్తారు. సౌందర్య లహరిలో మీకు అలా చెప్పరు. అమ్మ రాక్షస సంహారం కానీ, మహిషాసుర మర్దనం కానీ, లేకపోయినట్టయితే భండాసురుణ్ణి సంహరించడం కానీ ఇవేమీ చెప్పరు. అమ్మవారి యొక్క అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తారు. అయితే ఇందులో సౌందర్య లహరి రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాల్ని రచించడంలో వాటిలోకి అంతర్గతంగా బీజాక్షరాల్ని నిబద్ధించారు. అందుచేత మీరు తెలిసి చదవండి తెలియక చదవండి, సౌందర్య లహరి శ్లోకములను చదివేటప్పుడు బీజాక్షరం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్డ్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అవి శక్తి లోపల దాగి ఉంటాయి. ఆ అక్షరాన్ని మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాల్ని తెచ్చి సౌందర్య లహరి శ్లోకాల్లో పెట్టేశారు శంకరాచార్యులు వారు. అందుకని సౌందర్య లహరి విన్నంత మాత్రం చేత అపారమైనటువంటి భక్తి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది.